గణేష్ వాళ్ళు చూసారు మరి మాధవ్కు 400-500 మంది కార్యకర్తలు ప్రదేశం పండుగ జాయిన్ చేశారు. ఈ గ్రామం రాబోయే కాలంలో ఇంకా వైసీపీ ప్రజలు ఎన్నికలు ఈవీఎంలో పట్టణ సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధం 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 అంటే తిరుగుతున్నారు. ఏ దేశానికి అధ్యక్షుడైనా సిద్ధమైన అధికార పార్టీ అంటే మొట్టమొదటిసారి ఆశయం ప్రతిపక్ష పార్టీలు శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి. Y0 175 ప్రజాస్వామ్యంగా దాడిగా నేను అభ్యర్థిస్తాను. అంటే ప్రశ్నించే కోరుకుంటాను, ఒకే పార్టీ అధికారంలో ఉంటాం, ఒక పార్టీని అధికారంలో ఉంటాం, రెండు వాళ్ళు ప్రతిపక్షం ఉంటాం, కానీ అసలు 175 సీట్లు ఒకరికే వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? 175 సీట్లు అసలు సాధ్యమా? ఒక సాధ్యమైనా అది ప్రజాస్వామ్యం. ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు. అలాగే 1955లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలుగు ప్రామాణికంగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో ఈ దరిద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీద కూడా దాడి చేసింది. బూతులు తిట్టేవాడిని ప్రోత్సహించి తెలుగు భాషకు అవమానం నగుబాటు గురైంది తెలుగు భాష కూడా. అలాగే సోదరులరా, 21 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ 20 మంది ముఖ్యమంత్రులకు జరగని అవమానం నగ్గుబాటు ఒక చంద్రబాబు నాయుడు గారికి జరిగింది. 45 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాకరీ చేసి హైదరాబాద్ లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కట్టి 800 ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీని తొలి కంపెనీకి తెచ్చుకుంటే కొన్ని లక్షల కోట్లు ఉండే ఆయన దగ్గర వాడు. మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి చాకరీ చేస్తే ఒక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన NTR బిడ్డని నారా చంద్రబాబు నాయుడు గారు సతీమండి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లో రాలా. ఈ మొన్న సార్ అరెస్ట్ అయిన తర్వాత చచ్చిపోయిన కార్యకర్తల కోసం నిజం గెలవాలని మొట్టమొదటిసారిగా బయటకు వచ్చారు తప్ప అంతకుముందు హైందవ ధర్మం ప్రకారం గుళ్ళు గోపురాల్లో ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి సతీమండి ఉండాలనే ప్రోటోకాల్లో తప్ప ఏ రోజు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్న మేడంని అత్యంత దుఃఖసాగరంగా ఆ మాటలు మాడతా కూడా సమాజంలో మనుషులు మనిషే కాదు అది ఎవడు. ఈ నియోజకవర్గం వేదిక అవడం బాధాకరం, దౌర్భాగ్యం గన్నవరం వేదిక అవడం, మహానుభావులు నీళ్ళు గట్ట గన్నవరం ఇటు తగలట్టడం బాధాకరం. దీని నుంచి గన్నవరాన్ని మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే శాసనసభలో సభ్యులు లేని NTR బిడ్డ గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి 42 సంవత్సరాలు ఇంట్లో పదవుంది, అయితే 23 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంది. వాళ్ళ తండ్రి 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రి, భర్త 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మిగతా టైంలో ప్రతిపక్ష నాయకులు ఆవిడ. అలాంటి ఆవిడ పట్ల మాట్లాడుతుంటే ఆ రోజు మైసభలో ధృతరాష్ట్రుడు ఆవిడ అడుగుద్ది, నాకు అవమానం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే, అమ్మ చూడగలుగుతున్నాను, ఎలా చెప్పగలను, వినగలుగుతున్నాను మాత్రమే చెప్పగలను అంటాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఆయన కళ్ళుగా ధృతరాష్ట్రుడు కూడా కళ్ళుంటుంటే ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు, ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంటుంది నోటితో, కళ్ళతో చూస్తారు కదా ఆయన. కానీ ఈ శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేష్టలుడికి చూస్తా ఒక మహిళకు అవమానం జరుగుతుంటే దాన్ని ఖండించకుండా కూర్చుంటాను దుర్మార్గంగా నేను అభివర్ణిస్తున్నాను. కనీసం ఆయన ఖండించుంటే ఆయన విలువ ప్రజల్లో పెరిగేది, ఆయన స్థాయి పెరిగేది ప్రజల్లో. ఇలాంటి చాలా స్టేజ్లు దాటిపోయింది ఈ రాష్ట్రం, అధోగతి పాలైంది, అభివృద్ధి పదంలో అటకెక్కింది. 1955 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి జరిగిన ప్రభుత్వం చేసిన ప్రభుత్వం ఏదంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100%. ఇలా వదిలేస్తే ఈ రాష్ట్రంలో యువత ఉపాధి అవకాశాలు లేక వలసిపోయే పరిస్థితి, ఈ ఊళ్ళో రేట్లు తగ్గిపోయే పరిస్థితి, ఆసులు పడిపోయిన పరిస్థితి, ఇక్కడ చెప్పుకుంటూ పోతే సోదరులారా బాగుంటే అయినా అవుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ఏకైక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో మద్దతు ప్రకటించి జైలు దగ్గర ఎమోషనల్ గా మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని చంద్రబాబు గారికి మద్దతు ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ గారికి హెడ్స్ ఆఫ్ చెప్తూ రాబోయే కాలంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి సీట్
సీట్లోనూ ప్రతి సీట్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపిస్తానికి రెడీగా ఉన్నారని భావిస్తున్నా. ప్రధాన ప్రతిపక్ష హోదా 94లో ఎన్టీ రామారావు గారి ఎన్నికల్లో 89లో 2-2 ఎంపీ సీట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. ఇవాళ కూడా 2 ఉన్నాయి. అప్పుడు 42-2, ఇప్పుడు 25-2 ఉన్నాయి. ఈ 2 సీట్లతోనే 94లో ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్కి లేకుండా 26 సీట్లు పరిమితం చేసే పరిస్థితి. ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. దానికి తార్కాణం ప్రజాస్పందనలో ఉంది. ఏ గ్రామంలో తిరుగుతున్నా సర్పంచులు పార్టీలు మారటం కానీ, ఎంపీడీసీలు పార్టీలు మారటం కానీ, కార్యకర్తల పార్టీలు మాత్రం కానీ, యూటర్లుగా ఉన్న ప్రజలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక సెక్టర్గా సోదరులారా ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఈ గణవరంలో జరగలేదంటే ఈ పోలీసు సోదరులకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు నన్ను ఏమీ చేయలేరు, నేను అవినీతి చేయలా, నేను కొండలు గుట్టలు తవలా, నేను ఎవరి మీద కేసులు పెట్టలే, ఎప్పటి మీద కూడా నా వ్యాపారం అమెరికాలో ఉంది, అక్కడ మీరేమీ చేయలేరు. ఇక్కడ మీ పోలీసు వెళ్ళి నేను అట్లాంటి పోలీసు సోదరులు ఈ స్టేషన్లు ఎత్తేయమని కోరుతున్నాను. ఈ స్టేషన్ ఉండే ఉపయోగం ఏంటి? ప్రతి బాధితుడు వెళ్తే ఆడి పక్షాన్ని కేసు నమోదు చేయకుండా ఆడి మీదే కేసులు పెట్టే దుస్థితిలో మీరుంటే మీరు పోలీసులు అని అడుగుతున్నారు. లోకేష్ బాబు రాసే డైరీలో గన్నవరం నియోజక పేర్లు మొత్తం ఉన్నాయనేది గుర్తుపెట్టుకుంటే మిమ్మల్ని ఫ్యూచర్ లో వీఆర్కి పంపుతా. నేనే చెప్తున్నా ఇది ఎలాంటి పరిస్థితి. మీరు కోర్టుకెళ్ళినా సరే నేనైనా ప్రొవైడ్ చేసిన మీద సోదరులరా ప్రజల కోసం పనిచేసే మంచి చేసే నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తాను. జై 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 జై.